నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి ఆరికపూడి కోడూరి కౌసల్యాదేవి గారు రచించిన శోభకృతు అనే ఓ చక్కటి కథను విందామండి. ఉగాది పురుషుణ్ణి ఆహ్వానించడానికి అప్పుడే ఆ శిశిరాంతంలోనే వసంత అలంకరణతో సిద్ధమైంది ప్రకృతి కన్య. మనసులోని కోరికలలాగా, హృదయంలోని సౌందర్యంలాగా ఎటు చూసినా విరవూసి తెగ చిగిర్చి పచ్చగా నిండుగా నిలిచాయి చెట్టు చేమలు. కోయిల ఆహ్వాన గీతికలతో మన్మథుడు దోగుచినాడుతున్నాడు. ఒక వంక ముదురుతున్న ఎండలు శరీరానికి తాపం కలిగిస్తున్నా, మరొక వంక గుమ్ముగా ఉన్న పూతతో పిందెలతో మామిళ్ళు వేపలు హృదయాన్ని అనిర్వచనీయ ఆనందంతో తేల్చేస్తున్నాయి. అరుణోదయంకై నిరీక్షిస్తున్న అరవికసిత పద్మంలాగా అరగంట నుండి అరవిందాల డాబా పిట్టగోడపై నిల్చునే ఉంది మధుమూర్తి కోసం ఆత్రంగా ఎదురుచూస్తూ. సమయం 6 గంటలైనా అతడి జాడ లేదు. ఆలమందలు గృహోన్ముఖమయ్యాయి. అస్త్రాది అరుణరాగ రంజితమైంది. అనేక వ్యాసంగాలతో ఊరి వెంటబడ్డ జనావళంతా క్రమంగా నిజ నివాసాలు చేరుకుంటున్నారు. అస్తమయం కూడా అయిపోయింది. అమ్మయ్య, కడక ఎలాగైతే వచ్చారు, ఇప్పటికైనా ఇల్లు గుర్తుకొచ్చింది అంది అరవింద అప్పుడే ఇల్లు చేరిన మధుమూర్తిని కొంచెం సంతోషంగా కొంచెం నిష్ఠూరంగా. నయం, ఇప్పుడైనా వచ్చాను, అందుకు సంతోషించు అన్నాడు తేలిగ్గా మాధు. అయ్యో, లోపాన్ని సమర్థించుకోవడం ఎంత చక్కగా వచ్చినమ్మా, ఇంతకు కాయా పండా అడిగింది. పండేననుకో, కానీ తీపి కాదు నసిగాడు. కొద్దిగా పొల్లనా కొద్ది వగరు కూడాను అన్నాడు. అంటే ఏముంది, రేపు చస్తే సెలవు ఇవ్వనన్నాడు ఆఫీసర్ చెప్పాడు. ఆ నిరుత్సాహంగా కూలబడిపోయింది కుర్చీలో అరవింద. రేపటి నుండి 4 రోజులు ఇవ్వలేదు కానీ ఉగాది నుండి 4 రోజులు సెలవు గ్రాంట్ చేశాడు చెప్పాడు. ఎందుకు, పండగ అయిపోయాక ఆకులు ఎత్తిపోయటానిక? ఉగాది ముందు రోజున కూడా ఆఫీసుకు ఆఘోరిస్తే ఇక వెళ్ళేది ఎప్పుడు, ఇక పండగ ఏమిటి? రుసరుసలాడింది. పర్వాలేదులే, మా భేషుగ్గా ఉంటుంది. ఎలాగూ రేపు ఉదయం ప్రయాణం అనుకున్నాగా నేనుండిపోతాను, నువ్వు ఒక్కత్తువి వెళ్ళు తేలిగ్గా అనేశాడు మధుమూర్తి. ఏడుపు మొహం పెట్టేసింది అరవింద. అయితే ఈ పండక్కి రారన్నమాట. పెళ్ళై 2 ఏళ్ళైంది, ఒక్కనాడైనా ఒక్క పండక్కైనా వచ్చారా? ఎప్పటికప్పుడు ఏదో సాకుతో తప్పించుకుంటున్నారు అంది. ఏం చేస్తాం మరి, ఎప్పటికప్పుడు వీలు లేక కానీ నాకు మాత్రం అయిష్టమా, నాకు మాత్రం రావాలని ఉండదా? ఏదో 4 రోజులు సెలవులున్నాయి కనుక ఉగాది నాడు బయలుదేరి వస్తానులే హామీ ఇచ్చాడు. పండగ నాడు ఉదయం బయలుదేరి సాయంత్రానికి వస్తారా అందరి చేత నవ్వించుకునేందుకు అంది. నాన్సెన్స్, ఎవరా నవ్వేది? ప్రత్యేకంగా ఈవేళ పండుగ అని ఎక్కడైనా రాసిపెట్టి ఉందేమిటి? మనకెప్పుడు సంతోషంగా ఉంటే అప్పుడే పండుగ. అవును మరి, ఎలాగోలాగా సరిపెట్టుకోకపోతే ఎలా మరి? కోపం పట్టలేకపోయింది. అయినా ఇదేం ఆఫీసర్లు బాబు, వాళ్ళెప్పుడు సరదాగా అత్తవారిళ్ళకి వెళ్ళరు, ఆ మాత్రం తెలియద్దు. సరిపోయింది, మా ఆఫీసరు 60వ పడిలో ఉన్నాడు, ఇంకా అత్తవారు ముచ్చటం ఏమిటి అన్నాడు. సరే పోని, ఒకప్పుడు వెళ్ళిన వాడే కదా, ఇప్పుడు ఆయన అల్లుళ్ళని తీసి తెచ్చుకోడా ఉక్రోషంగా అంది అరవింద. పక్కపక్క నవ్వాడు మాధు. ఆయనకు పిల్లలు ఒకటి ఉంటే అల్లుళ్ళ సంగతి తర్వాత ఆలోచించవచ్చు, ఇక ఆయన విషయం అంటావా? ఏమో, అత్తగారింటికి వెళ్ళాడో లేక శాశ్వతంగా అత్తవారింట్లోనే తిష్ట వేసేసాడో మనకు అనవసరం. ఆయన ఆఫీసర్, నేను కింద ఉద్యోగస్తుడిని అంతే. సెలవు ఇవ్వటానికి ఇవ్వకపోవటానికి ఆయనకు అధికారం ఉంది. అదీగాక అదేమన్నా ఆఫీసా అత్తారిల్లా, అస్తమానం అడిగినవన్నీ తీర్చేయటానికి అడిగినప్పుడల్లా సెలవు దొరుకుతుందా ఏం అన్నాడు. కాదు, అసలు మీకే ఇష్టం లేదన్నమాట రావటానికి, తనలో తనే అనుకున్నట్టుగా. ఇక ఇటువంటి మనిషి అక్కడికి అసలు గట్టిగా అడిగారన్న నమ్మకం ఏమిటి? అడిగితే ఇవ్వరా ఏమిటి ఆ ఆఫీసర్ మాత్రం అంది. నిట్టూర్చాడు మధుమూర్తి. నువ్వు అలాగంటే నేనేం చెప్పను, సెలవు ఇవ్వకపోతే నీ ముఖం ఎంత మాడిపోతుందో, ఎలా ఏడుస్తావో, ఆయన్ను నన్ను కలగలిపి ఎన్ని తిడతావో వర్ణించి చెప్పాక కాదు ఈ మాత్రమైనా ఇచ్చారు. అరవింద వచ్చి నన్ను నవ్వు ఆపుకుంటూ, ఇక చాలండి, మీరు ఆఫీసర్లు అయ్యాకైనా కాస్త ఈ అనుభవాలు గుర్తుంచుకోండి, ఎవరిని ఇలా ఏడిపించకండి అంది. ఓహో, అయితే నువ్వే ఆఫీసర్ అయితే ఏటెళ్ల కాలం ఇలా సెలవులు ఇచ్చేసి అల్లుళ్లను అత్తారిళ్ల మీదకు దండెత్తిస్తావన్నమాట, అందుకే అలా చదువు సంచ లేకుండా వంటింట్లో పడి ఉండమన్నాడు దేవుడు.
నాకే గనక అధికారం ఉంటేనా ఈ సంక్రాంతులు ఉగాదులు క్యాన్సిల్ చేసి పారేసి 360 వర్కింగ్ డేస్ చేసేద్దును అన్నాడు. ఈసారి అరవింద్కు నిజంగా చాలా కోపం వచ్చింది. అలాగా పాపం, అందుకేనా అలా ప్రమోషన్ లేకుండా 3 ఏళ్ల నుండి ఉన్న చోటే పడున్నారు అంది వెక్కిరింపుగా. ఏయ్, ఏమన్నావు? మరి మీరేమన్నారు? కొంటె సవాలుకు కొంటె సవాలే ఎదురైంది. ఫలితంగా పక్కపక్కల నవ్వుల పువ్వులు వెళ్ళి విరిసి ఆ సంతోషంలో సమస్య తాత్కాలికంగా విస్మరించబడింది. టైం అయింది, ఇంకా అలాగే కూర్చున్నావేం? అడిగాడు మధుమూర్తి అరవిందను మర్నాడు ఉదయం. నేను వెళ్ళటం లేదు, ముక్తసరిగా జవాబిచ్చింది అతడి వైపు చూడకుండానే. ఏం? మొహం చిట్లించి అడిగాడు. నలుగురిలోనూ నగుబాట్లు ఇష్టం లేక ఈసారి కంఠస్వరం కొంచెం తీవ్రంగా ఉంది. అంటే? కోపంగా తలెత్తింది అరవింద. మళ్ళీ అంతలోనే సర్దుకుని, ఊరికినే, ఇక్కడ మాత్రం లేదేమిటి పండుగ, ప్రత్యేకంగా పుట్టింటికే వెళ్ళాలా అంటూ అక్కడి నుంచి లేచిపోయింది. కానీ ఆమెను మధుమూర్తి పోనివ్వలేదు, ఆమెను పట్టుకుని ఆపాడు. ఏమిటి కోపం, నేను రావటం లేదనేనా? అడిగాడు. అరవింద మాట్లాడలేదు. బలవంతంగా కన్నీళ్లను అదిమిపెడుతూ తలవాల్చి కూర్చుంది. తెల్లబోయాడు మధు. నిన్నేం అనుకోను, పెంకిదాని అనుకోనా, అమాయకురాలు అనుకోనా? ఆఫీసులో సెలవు దొరకందానికి నేనేం చేయగలను చెప్పు. అవును, మీకు అదంతా తేలిక విషయంగా కనిపిస్తుంది, కానీ అది నాకెంత తలవంపులో మీరు ఆలోచించడం లేదు. పెళ్ళైంది లాగాయితో ఇంతవరకు అసలు ఎప్పుడైనా ఏ పండక్కైనా వచ్చారా చెప్పండి మీరు? మనిద్దరికీ సామరస్యమే లేదని, ఏదో పెద్ద అగాధం మన నడుమ ఉందని వాళ్ళు అనుకుంటున్నారు అంది. నిర్ఘాంతపోయిన మధు మాట్లాడలేకపోయాడు. తిరిగి అరవిందే అంది, అక్కయ్యలు బావలు చక్కగా ప్రతి పండక్కు వస్తారు, నాకు అదృష్టం లేదు కదా ఎప్పుడూను. వాళ్ళకు అనుమానం వచ్చిందంటే రాదు మరి, పోనీయండి, వాళ్ల చేత అనుమానంగా అడిగించుకునే కంటే ఇక్కడుండిపోతేనే మంచిది అంది. నిజమే అరవింద, ఈ విషయాలన్నీ నేనెప్పుడూ ఆలోచించలేదు సుమా. అయితే ఏం చేద్దాం ఇప్పుడు చెప్పు అన్నాడు. చేసేదేముంది, వెళ్లకుండా నోరు మూసి కూర్చోవటమే, అంతకంటే చేయగలిగింది ఏముంది కనుక? చూడు, అసలు వెళ్ళకపోవటం మంచిది కాదు అరవింద, నా మాట విను. నువ్వు ఇవాళ వెళ్ళిపో, నేను తర్వాత అంటే ఆ రోజున బయలుదేరి వస్తాను. అసలు వెళ్ళకపోవటం కంటే ఎప్పుడో ఒకప్పుడు వెళ్ళటం మంచిదిగా సముదాయించాడు. ఓ మాట చెప్తాను, వింటారా? ఏముంటో చెప్పు. ఉగాది ముందు రోజు సాయంత్రం 4 గంటలకు ఆఫీస్ పని అయిపోతుందిగా మీకు? అడిగింది. అవును. ఆ వెంటనే ఓ ట్యాక్సీలో వెళ్ళిపోదాం మా ఊరు, రాత్రి 11 గంటల ప్రాంతానికో వెళ్ళిపోతాం అంది. బాగుంది, చాలా బాగుంది. వచ్చే జన్మలో ఏ ఆఫీసర్ భార్యవో జమీందారు భార్యవో అయి అటువంటి ముచ్చట్లన్నీ తీర్చుకుందో గానీ ఈ 200 జీతగాడి భార్యగా కాదు అన్నాడు. చెర్రున కోపం వచ్చింది అరవిందకు. రోషంగా లేచి నిలబడింది. డబ్బు డబ్బు డబ్బు, డబ్బు మినహా మరో లోకం లేదు మీకు. డబ్బు సమస్యలు మనం బ్రతికినంతకాలం ఉంటాయి, సరదాలు మళ్ళీ మళ్ళీ రావు. మధుమూర్తి కూడా కోపం వచ్చింది. అందుకని 50 రూపాయలు తాగలేసుకుని వెళ్ళాలంటావా? ఇలా తలకు మించిన ఖర్చులు చేస్తే ఆ తర్వాత ఎంత విచారించాల్సి ఉంటుందో తెలుసా అన్నాడు. విచారించటం దేనికి, మా నాన్న అడిగి ఇచ్చేస్తానులేండి ఆ డబ్బు అంది. నోర్మై ఉగ్రుడైపోయాడు మధు. అహంకారంగా మాట్లాడక అరవింద, పండగకు వెళ్ళిన ఖర్చులు మీ నాన్నను దేవురించుకునే అంత హీనుణ్ణి కాదులే, ఉన్నంతలో ఉంటాను. సరే, నేను చెప్పేదంతా అయ్యింది, నీకు ఇష్టమైతే వెళ్ళు, స్టేషన్కు దిగబెడతాను, లేకుంటే లేదు. కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. పట్టరాని ఆగ్రహం చెందిన అరవింద మౌనంగా ప్రయాణానికి సిద్ధం కాసాగింది. స్టేషన్కు వెళ్లే వరకు ఇద్దరూ ఏమీ మాట్లాడుకోలేదు, చాలా ముభావంగా ఉన్నారు. మళ్ళీ ఎప్పుడొస్తావు? వెయిటింగ్ రూమ్లో అడిగాడు మధు భార్యను. అరవింద మాట్లాడలేదు. ఆమె మొహంలో ఉదయం ఆవరించుకున్న క్రోధరేఖలు ఇంకా అలాగే ఉన్నాయి. రైలు కదలబోతూ ఉండగా అడిగింది అరవింద, అయితే ఆ రోజు వస్తారన్నమాట మీరు అది? ఆహా, రాను ఖండితంగా అన్నాడు మధు. నేను రావాలనుకున్న దానివైతే అలా ఉండవు. సరే, వెళ్ళగానే ఉత్తరం రాయి అన్నాడు. అరవింద మాత్రం తీసిపోయిందా? అతడి మాట అతడికే తిప్పికొట్టింది. నేను ఉత్తరం రాయను, రాయాలనుకుంటే అలా మాట్లాడతారా మీరు అంటూ మొహం తిప్పుకుంది. ఇంకా రైలు కదలకుండానే గబగబా వెళ్ళిపోయాడు మధు. అతడి నడకలో ఆగ్రహం స్పష్టంగా కనిపిస్తోంది. ఏదో కోపం కొద్ది అన్నా, అక్కడికి వెళ్ళాక కోపం తగ్గి అరవింద ఉత్తరం రాయగలదని అనుకున్న మధు ఊహ తప్పిపోయింది. అరవింద జాబు రాయలేదు, కానీ మధుమూర్తికి కోపం రాలేదు.
నిజమేలే పాపం, తన సగదా తనది, కోపం రావటం సహజమే అనుకున్నాడు. ఉగాది రేపనగా ఇవాళ మరీ అతడి ఆలోచనలు అరవింద్ మీదకు పోసాగాయి. వదినగార్లు, మరదళ్ళు, తోడళ్ళుళ్ళు అంతా వచ్చుంటారు ఈ పాటికి, నేనే లేను. పాపం అరవింద్ ఒక నిజంగా చిన్నతనమే. ఈ సమయంలో నేను వెళ్తే ఎంతైనా సంతోషిస్తుంది. ఆమె కోపం పోగొట్టి తీసుకురావటానికి ఎటూ వెళ్ళక తప్పదు. పోనీ ఓ 50 రూపాయలు అయితే అయ్యాయి, అరవింద్ సంతోషం కోసమైనా ఇప్పుడు వెళ్తే అనిపించింది. ఆలోచనల్లో ఉన్న మధుమూర్తికి తోటి వారంతా పెద్ద కోలాహలంగా ఫైళ్లు కట్టిపెట్టి కుర్చీలు తోసుకుంటూ ఇళ్లకు వెళ్లే సందడి చెవిన పడింది. రేపు ఉగాది పండుగకు అవి కొని తీసుకుపోవాలి, ఇవి కొనుక్కుపోవాలి అని ఒకరితో ఒకరు చెప్పుకుంటున్నారు. ఏమోయ్, నువ్వు ఇంకా కుర్చీ కంటుకుపోయావు? అవునులే, శ్రీమతి ఇక్కడ లేదుగా. అవి ఇవి కొనే గొడవ తప్పిపోయింది అని ఓ విసురు విసిరిపోయాడు ఒకడు. ఆ మాటలు విన్న మధు ఆలోచన వాహిని నూతన మార్గం తొక్కింది. రేపు పండగైతే ఏమిటి ఇంత కోలాహలం? ఇంత హడావుడి చెయ్యందే పండగ గడవదా? 1 సంవత్సరం గడిచి మరొక సంవత్సరం ప్రవేశించబోతుంది. అయితే ఇదివరకు 8 సంవత్సరాలు గడవలేదు, ఇక ముందు ఎన్ని గడవవు? శుభకృతు ఈరోజుతో ఆఖరు. శోభకృతు రేపొస్తుంది. శుభకృతు ఏమి జరిగించింది? ఇక శోభకృతు ఏమి మరగబోయిపోతుంది? అంతా వెర్రి, ఎప్పటి ఎదుగు బొదుగులేని జీవితాలే. మిస్టర్ మధు, ఒక శుభవార్త అని నవ్వుతూ వచ్చిన చిరంజీవిరావు మధు జబ్బ విరిగేటట్లు ఒక చరుపు చరిచాడు. ఏమిటి? మామూలుగానే అడిగాడు మధుమూర్తి. చెప్పుకోగలవా చూద్దాం. అబ్బా చెబ్దు, కాసిన కాఫీ నీళ్లు పోస్తాను ముఖాన అన్నాడు మధుమూర్తి. అలాగైతే అస్సలు చెప్పను, మంచి పార్టీ ప్రామిస్ చేయ ముందు అప్పుడు చెప్తాను. సరే అలాగే, ముందు త్వరగా ఏడవోయ్. ఓరి వాజమ్మ, నేను శుభవార్తను చెప్తూ ఉంటే నన్ను ఏడవమంటావా? అవునులే, అదే నిజమే. మరి మేమింకా ఇలాగే పడుంటే నువ్వు గెజిటెడ్ ఆఫీసర్ అయిపోయావని ఒక వంక ఏడుపు కూడా వస్తోంది, చెప్పొద్దు అన్నాడు చిరంజీవిరావు. అది ఆఫీస్ అని కూడా మర్చిపోయి కుర్చీ మీద నుంచి ఒక్క ఎగురు ఎగిరి డ్రాయర్ మీద నిల్చున్నాడు మధుమూర్తి. నిజమేనట్రా, నాకు ప్రమోషన్ వచ్చిందా? నిజమా? నిజమే గాని, కిందకి దిగు, ఇది ఆఫీసు, ఆఫీసర్ ఇంకా ఆ రూమ్లోనే ఉన్నాడు చెప్పాడు. కిందకి లాంగ్ జంపులాగా ఒక్క ఉరుకు ఉరికాడు మధు. ఇప్పుడు చెప్పరా వివరంగా అన్నాడు. హైదరాబాద్లో హెడ్ ఆఫీసులో రిటైర్ అయిన ఆఫీసర్ స్థానంలో నిన్ను కూర్చోబెట్టబోతున్నారని అనధికార వార్త. 4 రోజుల్లో నీకు అధికారపూర్వకంగా తెలియచేయబడొచ్చు. చిరంజీవి మాటలు పూర్తి కాకుండానే ప్యూనొచ్చి ఆఫీసర్ పిలుస్తున్నారంటూ తోడ్కొని పోయాడు మధుమూర్తిని. నమస్కారం అండి, వినయంగా నిల్చున్నాడు మధు. కూర్చోవయ్యాలా? చిరునవ్వులు చిందించాడు ఆఫీసర్. అలాగేలేండి అన్నాడే గాని మధు కూర్చోలేదు. మళ్ళీ చిరునవ్వు చిలికించాడు ఆఫీసర్. నాకు తెలుసు నువ్వెప్పుడూ నా ఎదుట కూర్చోవు, నీ వినయమే నన్ను ముగ్ధుణ్ణి చేసింది. నువ్వు ఎప్పుడు సెలవడిగినా నేను ఇవ్వలేదు, అయినా నీకు నాపై కోపం లేదు. సింహం, చండప్రచండుడు, కర్కోటకుడు మొదలైన పదాలతో నన్ను ఎప్పుడూ వ్యాఖ్యానించలేదు. ఎప్పుడు పని పని, పని తర్వాత నీకు ఏదైనా. నీలాంటి మనిషే ఉద్యుక్త ధర్మం నిర్వర్తించగలడు, 10 మంది చేత నిర్వర్తింప చేయగలడు అన్నాడు ఆఫీసర్. మీకు నాపై ఎంత ప్రేమ అండి మందహాసంతో అన్నాడు మధు. ఉండదు మరి, ఎంత ప్రేమో ఒట్టి మాటలతో చెప్తే ఏం ప్రయోజనం? మన హెడ్ ఆఫీసులో అసిస్టెంట్ ఆఫీసర్ పోస్ట్ ఖాళీ అయింది కదూ, దానికి ఎవరైనా బాధ్యతాయుతమైన వ్యక్తిని సెలెక్ట్ చేయమని నాకు 4 రోజుల క్రిందట రాశారు. నిన్ను రికమెండ్ చేస్తూ రాశాను, నీకు చెప్పలేదనుకో. ఇదిగో ఆమోదిస్తూ ఇవాళ ఆర్డర్స్ వచ్చాయి, ఇక నువ్వు ఆఫీసర్వి. సంతోషంతో మాట్లాడలేకపోయాడు మధు. వెంటనే ఆఫీసర్ కాళ్ళు కళ్ళకద్దుకోవాలనిపించింది, కానీ బాగుండదని మానేశాడు. తండ్రిలాగా ఇంత మేలు చేశారు, ఎలా కృతజ్ఞతలు చెప్పాలో నాకు బోధపడటం లేదండి. నేనెప్పుడూ మిమ్మల్ని అడగనైనా అడగలేదు అన్నాడు. అర్హతను గుర్తించడం మన విధో, నా ధర్మాన్ని నేను నిర్వర్తించాను, కానీ విశేషం ఏమీ లేదు. వెళ్ళి శుభవార్త అందరి చెవినా వేసుకో, మరి టైం అయింది ఇక వెళ్దామా అంటూ ఆఫీసర్ లేచాడు. చిత్తం అంటూనే బయటికి పరిగెత్తాడు మధుమూర్తి. వెలుపల వేచి ఉన్న మిత్ర బృందం ఇచ్చిన కరచాలనాలతో అతడి చెయ్యి నలిగిపోయింది. అందరూ కలిసి హోటల్పై దాడి చేశారు. స్వేచ్ఛగా ఆర్డర్లు జారీ చేయసాగారు ఎవరి మట్టుకు వారు. ఒరేయ్, మీరు హోటల్ అంతా తిన్నా నాకేం అభ్యంతరం లేదు, కానీ త్వరగా 1/4 గంటలో ఫినిష్ చేసేయాలి, మరి ముందే చెప్తున్నాను అన్నాడు మధు. అవునవును, మరి మళ్ళీ సినిమాకి కూడా వెళ్ళాలి కదా అన్నాడు చిరంజీవి. 7 సేవలేవోయ్, ఒకటయ్యాక ఒకటి చిరుకోపం ప్రదర్శించాడు మధు. నాకు వేరే పనుంది, త్వరగా పోవాలి అన్నాడు.
ఏమిటి రోయ్, అప్పుడే ఆఫీసర్ల అధికారం చలాయించేస్తున్నావు. నువ్వు మాకు ఆఫీసరు కాదు, హైదరాబాద్ ఆఫీసులో. చా, అది కాదురా. మధు కొంచెం తగ్గాడు. ఆఫీసర్ అయితే స్నేహితులం కాకపోయామేమిటి, కానీ నేను ఇప్పుడే ఊరు వెళ్ళిపోవాలి. ఊరు నుండి వచ్చాక 2 సినిమాలు చూపెట్టడానికైనా నాకేం అభ్యంతరం లేదు. ప్లీజ్ ఇవాళకి నన్ను వదిలేయండి అన్నాడు. సరే, అనుగ్రహించాం. 2 కాదు 3, అలా అయితే వదిలేస్తాం. తెలుసులే, నువ్వు తొందరగా పోయి భార్య మణికి నివేదించాలి మన ప్రయోజకత్వం, అంతేగా. చిరంజీవి మాటలకు మిత్ర బృందం అంతా నవ్వేశారు. ఏమి అరవిందా, మీ ఆయనకి ఏమైనా లంచం దండిగా ముట్ట చెప్పాలేమిటే వచ్చినందుకు? లేక మిగిలిన అల్లుళ్ళందరికంటే ఏమైనా గొప్పవారా, ఎప్పుడు రానేరారు? హాస్యంగా ఎత్తిపడుపులు మొదలుపెట్టారు అరవింద్ అక్క చెల్లెళ్ళు. అవును, నేను అదే అనుకుంటున్నాను. పోనీ ఆ మొక్కేదో స్పష్టంగా చెప్తే మన శక్తి కొద్దీ అలాగే తీరుస్తాంగా. పండగయ్యాక అమ్మాయిని దిగబెట్టడానికి వెళ్ళినప్పుడు అడిగి తేల్చుకుంటాను అదేమిటో అన్నాడు తండ్రి. అబ్బే, ఆయనటువంటి వాడు కాదు నాన్న, సెలవు దొరకకే అంది అరవింద. ఇంతకీ అబ్బాయికి నువ్వు అంటే ఇష్టమేనా, తల్లి సూటిగా అడిగేసింది. చిప్పోమ్మా, పాడు అనుమానాలు మీరును. విసుగ్గా లేచిపోయింది అక్కడి నుండి అరవింద. ఇలా లేచిందో లేదో అలా టెలిగ్రామ్ కేక వినిపించింది. ఆశ్చర్యపోతూ వెళ్ళి తీసుకుంది. అరైవింగ్ నైట్ మధు. టెలిగ్రామ్ సాయంత్రం 4:30 ఇచ్చినట్లుంది. నిజంగా ఎంతో సంతోషమైంది అరవిందకు. తన కోపం పోగొట్టడానికి అతను అలా రాత్రికి రాత్రి వస్తున్నాడు, డబ్బుకు లెక్క చేయకుండానని కొంచెం గర్వం కూడా కలిగింది. అబ్బో, రాక రాక చాలా హఠాత్తుగా ఊడిపడుతున్నారే మీ వారు. ఏం మర్యాదలు చేయాలో, ఎలా మసులుకోవాలో, ఏమిచ్చుకోవాలో, హాస్యాలు కొత్తదారులు తొక్కాయి. అయితే ఈ రాత్రికి రాత్రే వస్తాడటనా, రైల్వే టైంలు ఏమన్నా మారాయా? సందేహం వెలిబుచ్చాడు తండ్రి. లేదు నాన్న, ట్యాక్సీ మీద వస్తారు. ఆ రోజు అసలు అలాగే అనుకున్నాం, కానీ ఏమో వీలవుతుందో లేదోనని నేను ముందొచ్చేశాను. వస్తారో రారో, మళ్ళీ మీరంతా ఎగతాళి చేస్తారని చెప్పలేదు ఇంతవరకు. వస్తారని ఆశగానే ఉంది నాకు, అరవింద చెప్పింది. ఏమో, ఏం ప్రయాణాలు, ఏం తెలివి తక్కువ హడావుల్లో. 2 నుండి ఎప్పుడూ రానివాడు, ఈ రాత్రికి రాత్రి వచ్చి పడకపోతే ఏం మునిగిపోయింది. పోనీ రేపు ఉదయమైనా రాకూడదు సావకాశంగా. ఇటువంటి ముహూర్తమే దొరికిందా ఇతగాడికి? తల తడుముకుంటూ గొణుక్కుంటున్న తండ్రి ధోరణి ఏమీ అంతుపట్టలేదు అరవిందకు. ఏం నాన్న, ఎప్పుడొస్తే నేను? మందరస్వరంతో అడిగింది. చూడు పైన ఆకాశం ఎలా ఉందో, అమావాస్య, అంధకారం, ఆ కారు మబ్బులు, ఇటువంటి రోజున అర్ధరాత్రి ప్రయాణాలా? విసుక్కున్నాడు తండ్రి. గుండె గుబేలు మంది అరవిందకు. టైం 7:00 ఈ పాటికి పట్టణం దాటి 7-8 మైళ్ళ వచ్చి ఉంటుంది కారు. అంతా నిర్జన ప్రదేశాలు, పల్లెటూళ్ళు, అడవులును, దారులు. ఈ కార్లను నమ్మడానికి వీల్లేదు. ఎంత మంచి కారుకైనా ఏ క్షణంలోనైనా ఏ మరమ్మత్తైనా వచ్చి మొరాయించవచ్చు. అందులోనూ ఇటువంటి వాతావరణం, భగవాన్ ఎలా. ఆయన అన్నట్టు ఎక్కడుంటే మాత్రం పండగ వెళ్ళకపోయిందా? వస్తూ వస్తూ ఏ శనిదేవత నెత్తి మీద ఉండి ఆ మాట అనిపించిందో కదా నా చేత. మొండిగా ఉత్తరం కూడా రాయకపోతుంది. అందుకే నా కోపం పోకూడదామని ఇలా హఠాత్తుగా తెగించి వచ్చేస్తున్నారు రాత్రికి రాత్రి. దైవం నా పెంకితనానికి శిక్ష వేయదలుచుకున్నాడా? భగవంతుడా, ఇంకెప్పుడు ఇంత మూర్ఖంగా ప్రవర్తించను, లెంపలు వాయించుకుంటున్నాను. ఈ తప్పు కాయి స్వామి, వారిని క్షేమంగా ఉండేటట్టు చూడు. ఆ మొర ఆ 7 వాడికి వినిపించిందో లేదో తెలియదు కానీ నెమ్మదిగా గాలి ప్రారంభమై చూస్తూ ఉండగానే జంజామహారుతమై భయంకరంగా ఈలలు వేస్తూ చెట్లను ఆమూలాగ్రంగా ఊపేస్తూ ప్రళయమారుతమైపోయింది. ఉరుములు మెరుపులతో వాన చెలరేగింది. జలజలా కురుస్తున్న వాన, ఫళఫళా విరిగిపడుతున్న చెట్ల కొమ్మలు, ఫెళఫెళా ఉరుములు, కళ్ళు బిరుమిట్లు గొలిపే మెరుపులు, భూనభోళాంతరాలన్నీ ఏకజలమయమైపోయాయి. ఆ రాత్రంతా ఎక్కడా నిద్రలేదు అరవిందకు. అలా పలు రకాల ఆలోచనలు బాధిస్తూ ఉండగా దైవ ప్రార్థన చేసుకుంటూ గడిపింది. అక్కలు చెల్లెళ్ళు అంతా ఎవరి గదుల్లో వారు హాయిగా పడుకున్నారు. కానీ తల్లి తండ్రి కూడా అరవిందతో పాటు కంగారు పడుతూనే ఉన్నారు. అమ్మాయి, అతనింకా రాలేదమ్మా అంటూ ఆత్రం వ్యక్తం చేస్తూనే ఉన్నారు. 10 12 దాటి 1 అయ్యింది. వాయువేగం తగ్గింది కానీ వాన తగ్గలేదు. 2, 3 కూడా దాటింది, వాన తగ్గింది. ప్రాగ్దిశలో వేగుచుక దర్శనమిచ్చింది. వాన పూర్తిగా తగ్గింది. ఆకాశం మేఘనిర్ముక్తమైంది. తూర్పు దిక్కు అరుణరాగ రంజితమైంది. ప్రభాత శోభతో శోభకృతు అడుగుపెట్టింది. ఇంటింటా నూతనోత్తేజాన్ని ఉల్లాసాన్ని వెల్లివిరిపింపచేస్తూ
ఉగాది పర్వదిన పొద్దు ప్రవేశించింది. ఈ ఉదయం కోసం ఎంత ఆశగా, ఎంత ఆత్రంగా నిరీక్షించిందో అరవింద. అంత నిరాశ చెందింది. ఏదో తెలియరాని నిర్లిప్తత ఆవరించేసింది. పర్వాలేదే, బాగానే ఉంటారు, బహుశా బయలుదేరి ఉండరు అని ఇంట్లో అందరూ ధైర్యం చెప్పినా ఆమెకు భయం తగ్గలేదు. పండగ అయిపోయాక వస్తే అందరూ నవ్వుతారని భర్తను హేళన చేసిన ఆమె పండుగ ఉదయమే ప్రయాణం కట్టింది. ఎందరు చెప్పినా వినిపించుకోకుండా, ఆహా వెళ్ళాలమ్మా, నాకెక్కడ మతి లేదు, అసలు సంగతి మీకు తెలియదు, ఇందుకు పూర్తిగా నేనే కారణం, అందుకే నాకు ఆందోళన అంది. బండొచ్చి గుమ్మంలో ఆగింది. అందరి వద్ద వీడ్కోలు తీసుకుని అరవింద అప్పుడే మెట్లు దిగుతోంది. ఇంతలో ఒక నల్లకారు దూసుకొచ్చి ఆగింది. అందరూ విస్మయంతో చూచి తేరుకునేలోగానే నవ్వుతూ మధుమూర్తి దిగాడు అందులో నుంచి. అది వీధి అనే సంగతి కూడా విస్మరించి వచ్చారా అంటూ విస్ఫారిత నేత్రాలతో దరహాస వదనంతో ఎదురెళ్ళింది అరవింద అతడికి. వచ్చాను. ఎలా మళ్ళీ? అనేక గండాలు దాటి అతి ఆనందకరమైన వార్తతో వచ్చాను, పద లోపలికి, నవ్వుతూ సమాధానం చెప్పిన అతన్ని చూస్తూ మైమరిచిపోయింది అరవింద. అమ్మయ్యా, నాపై ఏమీ కోపం లేదు అనుకుంది తేలికపడిన హృదయంతో. సరిగ్గా మధుమూర్తి కూడా అలాగే అనుకున్నాడు లోపల. రాకరాక వస్తూ ఎంత ఆందోళన పరిచేసావు అందరినీ, ఇటువంటి ప్రయాణం అలా చేయటం. అప్పుడే అమ్మాయి ప్రయాణం కట్టింది భయపడి. వాత్సల్యపూర్వకమైన అత్తగారి మామగారి సన్నసన్నని మందలింపులకు మధుమూర్తి చిరునవ్వి సమాధానమైంది. ఏమిటి ఇంత హఠాత్తుగా దయ కలిగింది నాపైన? అందుకే కాబోలు రాత్రి అంత ప్రళయం ఎదురైంది అంది అరవింద నవ్వుతూ. మధుమూర్తి గదిలోకి వేప పువ్వు పచ్చడి తెచ్చిస్తూ, ఈ ఉగాది పచ్చడి ఉన్నది చూశావు? హాస్యంగా మొదలుపెట్టాడు మధుమూర్తి. జీవితార్థం యావత్తూ ఇముడి ఉంది దీనిలో అన్నాడు. చాలిద్దరూ రాత్రి ఆ గాలివాన సమయంలో ఎంత బేజారెత్తిపోయానని, ఎక్కడున్నారు ఆ సమయంలో అడిగింది. చెప్పని నన్ను, చూసావా మరి రాత్రి నా కోసం అంత కంగారెత్తిపోయావు, బహుశా ఏడ్చి కూడా ఉంటావు నాతో చెప్పటం లేదు కానీ. అతడు సూటిగా చూసిన చూపులు ఆమె కళ్ళల్లో నిజంగా నీళ్లు నింపాయి. యాడోనేమిటి మరి మీరు ఇలాంటి మొండి పనులు చేస్తూ ఉంటే అంది కళ్ళు తుడుచుకుంటూ. ఆ ఏడ్చావు, ఇప్పుడు నవ్వుతున్నావు, ఇంకాసేపు ఉండి డ్యాన్స్ కూడా చేస్తావేమో పట్టరాని సంతోషంలో. ఈ భావాలన్నింటినీ కలగలిపినదే ఈ ఉగాది పచ్చడి. తీపి, చేదు, పులుపు అన్నీ ఇందులోనే మిళితమయ్యాయి. జీవితంలో కొన్ని అనుభవాలు తీయగా, కొన్ని చేదుగా, మరికొన్ని పుల్లగా ఉంటాయి. ఈ ఉగాది పచ్చడిని ఎంత ఆనందంతో స్వీకరిస్తామో అలాగే ఈ నవరసభరిత జీవితాన్ని కూడా అన్ని వేళలా సమభావంతో, ఒకసారి పొంగిపోకుండా మరొకసారి కృంగిపోకుండా ఆస్వాదించాలి. జీవితాన్ని ఎల్లప్పుడూ ఆశతో చూస్తూ ఆకాశ వీధుల్లోనే విహరించే మానవులను ఏటేటా ఒక్కసారి ఆరంభంలోనే కాలపురుషుడు హెచ్చరిస్తాడన్నమాట, జీవితం షడ్రుచుల సమ్మిశ్రితం సుమా అని అన్నాడు. నిజమేనండి అంది అరవింద. ఆశ్చర్యం అభినయించాడు మధు. నువ్వు చాలా మారావు సుమా, మరొకసారైతే నాకు మరొక సుదీర్ఘమైన ఉపన్యాసం ఇచ్చుండేదానివి. అయితే ఇంకెప్పుడూ అలా కోపం తెచ్చుకోవు కదూ నిష్కారణంగా అడిగాడు. ఓహో తెచ్చుకోను, మంచిదానివి, ఇదంతా ఉగాది ప్రభావం. అయితే ఈ ఉగాది శుభవేళ ఓ శుభవార్త. శుభకృతు వెళ్తూ వెళ్తూ నీకు శుభవార్త అందించే బాధ్యతను శోభకృతిపై వేసిపోయింది అన్నాడు. ఏమిటో చెప్పండి. అమ్మాయి గారు మాటికి చీటికి అలగనక్కర లేకుండా దారి ఖర్చులు మా నాన్న ఇస్తాడు లేమని బెదిరించిన అవసరం లేకుండా. ఇదిగో ఇలాగైతే నేను వినను, ఇదంతా ఒట్టి అబద్ధంలా ఉంది అసలు, కోపంగా పోబోయింది. మరి ఆ కోపమే కదా వద్దన్నాను అంటూ చెయ్యి పట్టుకాపాడు. ఇప్పుడు ఈ కారు మీద ఎలా వచ్చానంటావు? కేవలం నువ్వు కోపగించినందుకే అనుకుంటున్నావా? మరి అయ్యగారు ఆఫీసర్ అయ్యారో, ఆఫీసర్, ఆ శుభవార్త కాస్త నీకు చెప్పే వరకు ఆగలేక ఎగిరొచ్చాను, వాన వరద ఏమీ లెక్క చేయకుండా. నిజమే? ఆశ్చర్యంతో ఆనందంతో నిజంగా నాట్యం చేసినంత పనిచేసింది అరవింద. కానీ అంతలో నీళ్లు గారిపోయాడు మధు. ఏమిటండి? మనం వెళ్ళబోయేది హైదరాబాదు, తీరా అక్కడికి వెళ్ళాక కారు వదిలేసి విమానం ఎక్కుతానని గొడవ పెట్టవు కదా అంటూనే పకపక నవ్వేశాడు అరవింద. శృతి కలిపింది. శుభకృతు వెళ్తూ వెళ్తూ శుభాన్ని చేతిలో ఉంచిపోయింది. చూడాలి ఇక ఈ శుభకృతు ఎంతటి శోభల్ని వెదజల్లుతుందో అన్నారు స్వాగతంలాగా ఇద్దరూ ఒకేసారి పైకి. విరపూసిన వేప విరగబడి నవ్వింది.
పూతతో పిందెతో గుమ్మటంలాగా ఉన్న గుండమావిడి గుంభనంగా నవ్వింది. మావిడి గుబుర్ల చాటను ఉన్న కోయిల శృతి కలిపింది. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి. కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.